అరకు పార్లమెంట్ ని రెండు జిల్లాలు చేయాలన్నది సీఎం జగన్ ఆలోచనగా ఉందని పశు సంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు అన్నారు. సీఎం జగన్ ఆలోచనకి అనుగుణంగా జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. సామాజిక వర్గంగా కాకుండా పార్లమెంట్ నియోజకవర్గాలుగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారని, జిల్లాల ఏర్పాటుకి కట్టుబడి ఉన్నామని తెలిపారు ఆయన. పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరంగా ఉంటుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ముందు ఇచ్చినటువంటి హామీ, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ని జిల్లాగా చేస్తామని, తద్వారా గవర్నెన్స్ అనేటటువంటి పరిపాలన అనేది మరికొంత సులభతరం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ని జిల్లాని చేస్తామని చెప్పి చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నాం. అరకు జిల్లా అన్నటువంటిది చాలా పెద్దది అవుతుంది కాబట్టి అవసరమైతే దాన్ని ఒక రెండు డిస్ట్రిక్ట్స్ చేద్దాం అన్నటువంటిది సీఎం గారి ఆలోచన. ఆయన ఆలోచనకు అనుగుణంగానే ఈ నిర్ణయం ఉంటుంది. నేను కూడా చూశాను, గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పోస్టు, దాని మీద అయితే అధికారికంగా స్పందించేటటువంటి సమయం ఇది కాదని నేనైతే అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు